हाई अंडी, वेलकम बैक टू मई यूट्यूब चैनल। नेबो रेसीपी चापल फ्रई अंडी। नैन इला चाप मुकल सन्ग कटना इवे एला प्रिपेर चुस्कोस चूसद नैन वीट शुभ्र क्लीन चुस्कना इला वाटर अंत पोए वरकू इंजो वड़को अलागे वेरे गिनेवाली ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం। ఇందులోకి నేను ఒక స్పూను salt ని వేసుకుంటున్నానండి। అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని కూడా ఒక స్పూన్ తీసుకున్నానండి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా ఇందులో వేసుకోవాలి। ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఒక్కొక్క ముక్కకి మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోవాలండి। ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి। 2 గంటల తర్వాత మూత తీసి చూద్దామండి। ఇక మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి। అలాగే నేను ఒక కడాయిని పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేశానండి। ఆయిల్ బాగా హీట్ అవ్వాలి। ముక్కల్ని బాగా ఇలా స్పూన్ తోటి పైకి కిందకి కలుపుకోవాలండి। ఒకసారి కలిపిన తర్వాత మనం ఇవి ఆయిల్ లో వేసుకోవాలి। ఆయిల్ బాగా కాగిందండి। ఇందులోకి చేపల ముక్కల్ని వేసేసుకోవాలి। దూరంగానే వేసుకోవాలండి। అదిస్తుంది మొహానికి వచ్చే కాబట్టి చూసుకొని వేసుకోవాలి। ఈ విధంగా ఈ ముక్కల్ని ఆయిల్ లోకి వేసుకోవాలండి। ఈ ఒక సైడ్ బాగా ఎర్రగా కాలాలి। అలా కాలిన తర్వాత మాత్రమే వీటిని వేరే వైపు తిప్పుకోవాలి। నేను కొన్ని ముక్కల్ని వేసానండి, ఇంకా సగం ఉన్నాయి। అవి అయిపోయిన తర్వాత వీటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఒక వైపు చక్కగా ఫ్రై అయిపోయింది। ఇది తిప్పి మళ్ళీ వేరే వైపు కూడా అదే విధంగా కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి। రెండో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ రెండో వైపు కూడా బాగా ఫ్రై అయినాయండి। ఇవన్నీ కూడా వేరే ప్లేట్ లోకి తీసేసుకుందాం। మిగిలిన ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి। ఇవి కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయినాయండి। ఇవి వేరే గిన్నెలోకి తీసేసుకుందాము। నేను ఇట్లా అన్ని కూడా ఫ్రై చేసుకున్నాను। లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి। ఇవన్నీ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే దీని మీద నుంచి కొంచెం కారాన్ని ఇలా చల్లుకోవాలండి। ఇవన్నీ కూడా నేను వేరే ప్లేట్ లోకి తీసేసుకుంటాను। ఏనండి, చేపల ఫ్రై ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటుందండి। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।